రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రాజీవ్ చౌక్ వద్ద అర్హులైన వారికి వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓట్లు దండుకోవడానికి మాత్రమే కేసీఆర్ హామీలు ఇస్తున్నారని, వెంటనే అర్హులైన వారికే పెన్షన్ మంజూరు చేయాలని, లేని పక్షంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని డిమాండ్ చేశారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్కి ఎవరైతే అర్హులు పెన్షన్దారులు ఎవరైతే పెన్షన్లకి అర్హులు ఉన్నారో ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కరికి పెన్షన్ ఇచ్చే పరిస్థితుల్లో లేని ఈ చేతగాని ప్రభుత్వం వెంటనే గద్ద దిగాలని డిమాండ్ చేస్తూ, అంతేకాకుండా ఏజ్ వయోపరిమితి తగ్గిస్తాను అని చెప్పేసి 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు కుదింపు చేస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా వయోపరిమితిని కూడా తగ్గించకుండా అదేవిధంగా 65 సంవత్సరాలు ఆ 65 సంవత్సరాలు నిండినప్పటికీ ఏళ్ళు గడుస్తున్నా కూడా వాళ్ళు ఈ ఏదైతే భర్త చనిపోయిన వాళ్ళకి కానీ కొత్త పెన్షన్లు కానీ మంజూరు కావడం లేదు. వారు ఆఫీసులో చుట్టూ తిరుగుకుంటూ గ్రామాలలో గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చుకుంటూ మండలాఫీస్ కచ్చుకుంటూ గత 3-4 సంవత్సరాల నుంచి వాళ్ళు రోజు పింఛని పింఛని అని చెప్పి వాళ్ళు తిరిగినప్పటి సుత వారికి మేము ఏం చేయలేకపోతున్నాం, మన చేతిలో లేదు అని చెప్పి చెప్తే అర్థం చేసుకుంటున్నారు. కానీ చేతగాని ప్రభుత్వం కేటీఆర్ గారు అడిగిన ఎక్కడైతే తెలంగాణలో చచ్చిపోయితే ఎలక్షన్లు వస్తాయో ఆ ఎలక్షన్ల కాడ మాత్రం కొత్త పింఛన్లు కొత్త రేషన్ కార్డులు అన్నీ వస్తాయి. మొన్న గతంలో చూసుకుంటే దుబ్బాకలో ఓన్లీ బీజేపీ భయానికి బీజేపీ ఓడిపోవాలని ఒక ఉద్దేశంతో కొత్త పింఛన్లు మంజూరు చేసిన చరిత్ర కేసీఆర్ని 10,000 పింఛన్లు మంజూరు చేశారు. అయినా ఒక మా దుబ్బాకలిస్తే కాదు, మా ఆడబిడ్డలకు మా అన్నదమ్ములకు సుతా మిగతా నియోజకవర్గాలలో ఇవ్వాలని చెప్పి అక్కడ దుబ్బాక ప్రజలు ఓడగొట్టినా ఇక్కడ ప్రజలకు పింఛన్ వచ్చేంత వరకు సుతా టీఆర్ఎస్ కు కట్టు పరిస్థితులు అని చెప్పి చెప్తూ ఖచ్చితంగా వాళ్ళకి పింఛన్ మంజూరు చేయాలి, రేషన్ కార్డులు మంజూరు చేయాలి. చెయ్యని వేళల ముస్తాబాద్ నుంచి పాదయాత్ర ద్వారా రాజన్నను దర్శించుకొని రాజన్న కేటీఆర్ కేసీఆర్ మనసు మార్చాలని చెప్పి ఈ ప్రోగ్రాం చేస్తున్నాం, మీరు అందరికి సమీక్షంలో చేస్తామని చెప్పి 10 రోజుల గడువులో కొత్త పింఛన్ వెంటనే మంజూరు చేయాలని చెప్పి ముస్తాబాద్ మండలం నుంచి పిలిపిస్తూ లేని వేడల అందరి సహకారంతో